రైట్ అనంతపురం జిల్లా రాజకీయాలు రంజుగా మారాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై క్షణం తీరిక లేకుండా ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను కీలకంగా భావిస్తూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాలనే కొలమానంగా తీసుకుంటున్నాయి. వైసీపీ 2 MP సీట్లను బీసీలకే ఇచ్చింది. టీడీపీ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్లకు తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హిందూపురం నుంచి టీడీపీ ఎంపీ టికెట్పై గురిపెట్టారు. అనంతలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు బీసీలేనా? టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? ఎంపీ టికెట్ కావాలంటున్న తిప్పేస్వామి అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ ముందు చూపుతో వ్యవహరిస్తోంది. గందరగోళానికి అవకాశం లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న టీడీపీ సామాజిక సమతూకాన్ని పాటిస్తోంది. అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాలకు బీసీ అభ్యర్థులను పోటీ చేయిస్తూ వస్తోంది. అయితే గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానాన్ని జేసీ దివాకర్ రెడ్డికి కేటాయించారు. అప్పటి వరకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం బరిలో నిలిచిన కాలువ శ్రీనివాసులు రాయదుర్గం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. హిందూపురం పార్లమెంటు విషయానికొస్తే గతంలో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన బీకే పార్థసారథికి పెనుకొండ ఎమ్మెల్యే సీటు కేటాయించారు. అక్కడ ఎంపీగా నిమ్మల కృష్ణప్పకు అవకాశం కల్పించారు. ఎంపీ నిమ్మల కృష్ణప్ప రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి లేదా పెనుకొండ నుంచి ఎమ్మెల్యే రేసులో నిలబడాలని భావిస్తున్నారు. వైసీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. తెలుగుదేశం పార్టీ సైతం 2 పార్లమెంటు స్థానాల నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హిందూపురం మీద ఎమ్మెల్సీ తిప్పేస్వామి కన్నేశారు. యాదవ సామాజిక వర్గం నుంచి హిందూపురం పార్లమెంటు స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టీడీపీ అధిష్టానాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో యాదవులకు అవకాశం లభించలేదని, ఈసారి తనకు ఎంపీగా అవకాశం కల్పించాల్సిందేనని తిప్పేస్వామి పట్టుబడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎమ్మెల్సీ గుండుమల రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలో బోయ, కురబ, యాదవ సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇది తనకు కలిసి వచ్చే అంశమని తిప్పేస్వామి చెబుతున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై 6న సమావేశం జరగనుంది. అంటే మరో వారం రోజుల్లో అనంతపురం జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను టీడీపీ అధిష్టానం పూర్తి చేయనుంది.